పదిహేడు ఇరవై ఏడు. ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమున వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాదు. కొద్ది నిమిషాలండి. ప్రియమైన వారులారా, మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. అనేకులు తాము దేవునికి దూరంగా ఉన్నామని తలంచుకుంటూ ఉంటారు. కానీ మనలను సృష్టించిన దేవుడు మనకు దూరంగా ఉండటానికి ఎంతమాత్రం ఇష్టపడట్లేదు. దేవుడు సూర్యచంద్ర నక్షత్రాల అవతల ఉన్నాడని అనేక మంది అనుకుంటూ ఉంటారు. మరికొంతమంది ఆకాశ మహాకాశాల పైన ఉన్నారు అని. ఆయన సింహాసనము అక్కడే ఉన్నా ఆయన ఆధిపత్యం అంతా కూడా ఈ భూమి మీద మనకు దగ్గరగానే ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినప్పుడు యోహాను సువార్త 1:12 ఒక మాట కనపడతా ఉంది. తనను ఎందరు అంగీకరించరు వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. చాలమ్మ, అయితే ఎందరు అంగీకరించారో వారందరికీ కూడా అధికారం ఇవ్వబడిందంట. దేని కొరకు అంటే దేవుని పిల్లలుగా ఉండుటకు దేవునికి దేవుని అంగీకారం తెలియపరచబడతా వచ్చింది. ప్రియమైన వారలారా, యెహోషువా గ్రంథం 1:6 ఆయన అంటాడు కదా, నేను నిన్ను విడువను, ఎన్నడూ ఎడబాయను అంటాడు. నీవు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు అంటాడు. నిన్ను నేను విడిచిపెట్టను అంటాడు. మనకు ముఖ్యంగా కావలసిన మాట ఏంటంటే, ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. మన దేవుడు ఎవనికిని దూరముగా ఉండువాడు కాదు. అయితే ఆయన ఏ బంధము చేత ఆయన మనకు దగ్గరైపోయాడు ఆలోచన చేస్తే, రక్తం అనే బంధము చేత దగ్గరైపోయాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:12-13 ఉన్నది. చూడండి ఒకసారి. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారునై యుండి క్రీస్తుకు దూరస్థులయుండి యుంటిరని జ్ఞాపకము చేసుకునుడి. అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు. మంచి మాట. ఒకప్పుడు హావభావాల్లో, శరీరేచ్ఛల్లో, మనస్సేచ్ఛల్లో, భ్రమేచ్ఛల్లో, ఏచ్ఛలలో, ఇచ్ఛలలో బ్రతుకుతున్నటువంటి మనము దేవునికి దూరంగా ఉన్నామట. కానీ ఇప్పుడైతే ఒకప్పుడు దూరస్థులమైనటువంటి మనము క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులమై ఉన్నామట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదాము హవ్వలను మనం చూసినప్పుడు, ప్రియమైన వారలారా, ఆదాము హవ్వ ప్రభువారు దేవాది దేవుడు ముగ్గురు ఏకమై దేవుని ఆరాధించుకుంటూ గడుపుతూ ఉండేవారు. కానీ ఒక రోజున దేవాది దేవుడు చల్లపొట్టును దిగివచ్చి ఆదామా ఆదామా అని పిలిచాడు. ఏది దగ్గర చేసింది? క్రీస్తు ఆ రక్తం అనేటటువంటి బంధము అందరినీ కూడా ఏకం చేసింది. దేవునికి దగ్గర కావాలి అంటే బలులు అర్పిస్తేనే కానీ దేవునికి దగ్గర అవుతూ ఉండలేరు. రక్త బలి అర్పించి దేవునికి దగ్గర అవుతూ ఉండేవారు. అంటే పాప పరిహారార్థపు బలి. దాని అర్థం, అయ్యా మేము తప్పితం చేసాము, ఈ తప్పితం మరి ఇంకెన్నడూ చేయము, మమ్మల్ని క్షమించండి అని ఒక గొర్రె పిల్లను, ఒక ఎద్దును, లేకపోతే ఏదైనా ఒక పావురంను, ఒక పశువుని తీసుకుని వచ్చి, మచ్చ డాగు ముడత కళంకం లేనటువంటి పశువుని తీసుకొచ్చి జాగ్రత్తగా బలిచ్చి దేవునితో ఒక నిబంధన చేసుకున్నప్పుడు దేవుడు మానవులతో దగ్గరయ్యే పరిస్థితి. అవ్వ ఆదాముల కాలంలో బలన్నదే లేదు.
అవ్వ ఆదాము దేవుడు ఏకమై సంతోషంగా ఉంటా ఉండేవారు. ప్రియమైన వారలారా, వారి మధ్యన చేయకూడనిది ఒకటి, తినకూడని పాపం ఒకటి వచ్చేసింది, అవిధేయత వచ్చింది. తినకూడనిది తినేశారు, ఆజ్ఞ అతిక్రమించేశారు. పాపం అనేది వచ్చినప్పుడు జాగ్రత్తగా వీళ్ళు దాక్కుండిపోయారు. దేవాది దేవుడు దిగొస్తున్నాడు అంటే పరిగెత్తుకొని వచ్చేటటువంటి జీవితం ఆగిపోయింది. ఆదామా ఆదామా ఎక్కడున్నావు అంటే చీకటి చాటునున్నానయ్యా, ఎక్కడున్నావు ఆదామా చెట్లు చాటునున్నానయ్యా, ఎక్కడున్నావు ఆదామా అంజరుపు ఆకులు కచ్చడాలుగా చేసుకుని దాక్కున్నానని అయ్యా, ఎక్కడున్నావు ఆదామా, నిన్ను అక్కడ పెట్టింది ఎవరు, నేను వస్తున్నానని నీకు తెలుసు కదా, నాకు ఎదురుపడి వచ్చేవాడువు కదా, నీ ఆనందం ఏమైపోయింది, ఎగిరిపోయిందయ్యా, నా రక్షణలో ఆనందం ఎగిరిపోయిందయ్యా, కారణమేంటి, వద్దన్నది చేశానయ్యా అనలేదు కానీ వద్దన్నది ఈమె తినిపించిందయ్యా అన్నాడు. ఒప్పుకొలులో సరలేదు, ఒప్పుకొలులో సూటిగా కడగబడిన స్థితి లేదు, ఎవరి మీదో నెట్టేసిన పరిస్థితి కనపడుతుంది, ఎవరి మీదో నెట్టేసిన పరిస్థితి కనపడుతుంది. ఏమ్మా నీ పరిస్థితి ఏంటి, ఇదిగో నువ్వు పుట్టించిన అన్నిటిలో సర్పము యుక్తి గలదై ఉందయ్యా, అందుకు అది నాకు ఇలాంటి పరిస్థితి కలగజేసిందయ్యా, ఇదిగో అందుకు నేను నువ్వు తినద్దన్నది నేను తినాల్సి వచ్చిందయ్యా అని ఆ అమ్మ పాము మీద నెట్టేసింది. ఒప్పుకోలు సరలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షించబడకముందు నువ్వు నులివెచ్చగా ఉన్నావు, తాగావు, తిరిగావు, ఆడుకున్నావు, పాడుకున్నావు, అల్లరి చేసావు, వేషభాషలు మారిపోయాను, ఎన్నో నీ పుట్టుకలో నుంచి నీ స్నేహాల్లో నుంచి ఏమేమైతే వచ్చాయో అవన్నీ నడిపించుకుంటూ వెళ్ళిపోయావు, కానీ రక్షించబడ్డావు. రక్తం అనే బంధము దేవునికి మనకి మధ్యన దగ్గరతనాన్ని తీసుకొని వచ్చింది. రక్షణ పొందాక మరలా తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష జారీ చేయబడుతుంది, శిక్ష జారీ చేయబడుతుంది. ఒప్పుకోకపోతే అక్కడ అవ్వ ఆదాములు ఒప్పుకోలేదు, సరి చేసుకోలేదు. ఆ తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, వారికి శాపము భూమి మీద వాటిల్లటం కనబడుతూ ఉంది, శిక్ష వాటిల్లుతుంది. ప్రభువా నన్ను క్షమించండి, ఇది నాలో నుంచి తీసేయండి ప్రభువా, ఇది నేను దీని జోలికి పోనయ్యా, ఇది నాతో ఉండకూడదయ్యా అని క్షమాపణ వేడుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఆ క్షమాపణకి తగినటువంటి ఫలితము దేవుడు మనకిస్తాడు. ప్రియమైన సంఘమా, ఆ రీతిగా కాక పాపాన్ని జరుపుకుంటూ వెళ్ళిపోతే శిక్ష బయటకు రావటం జరుగుతుంది. శిక్ష వచ్చేసింది, శాపం వచ్చేసింది. నువ్వు జీవితకాలం కష్టపడితేనే కానీ నాలుగు మెతుకులు నీ నోట్లోకి వెళ్ళవు అని చెప్పేశారు. నువ్వు జాగ్రత్తగా ఈ బిడ్డలకు కనే స్థితిలో మ్రానుల నుంచి మ్రాను తీయబడిన రీతిగా ఎంతో కష్టపడతావు, ఎంతో వేదన చెంది బిడ్డలను కంటావు అని చెప్పి, ఆయనకేమో ఎంతో వేదన చెంది నువ్వు బిడ్డలు పెంచుతావని ఆ భయంకరమైనటువంటి ఆ శాపము భూమి మీదకు దిగొచ్చింది. గమనించండి ప్రియమైన సంఘమా, దేవుని సన్నిధానంలో నిలిచినటువంటి మనము దేవునికి దగ్గరగా ఎప్పుడవ్వాలి. పాత నిబంధనలో చూసినప్పుడు హేబేలు శ్రేష్టమైన బలిని తీసుకొచ్చి బలి అర్పించి దేవునికి దగ్గర అయిపోయాడు. హేబేలు దేవుడు దగ్గర అయిపోయారు. హేబేలు ప్రాణము దేవుని దగ్గర నుంచి దూరంగా ఎంత మాత్రం పోలేనిదిగా మిగిలిపోయింది. గమనించండి, అబ్రహాము గారే కానీ, అబ్రహాము మన పితరులు కానీ, పాత నిబంధన ప్రవక్తలు కానీ దేవునికి సమీపం అవ్వాలి అంటే ఓ దహన బలి, పాప పరిహారార్థపు బలి అర్పించి ఆ రక్తం అనేటటువంటి సమాధానం అక్కడ అర్పించి దేవునికి ప్రార్థన చేసి వారి పాపాన్ని విడిచిపెట్టి క్షమాపణ పొంది దేవునికి దగ్గర అవుతూ వచ్చారు. రాజులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఓ బలి పశువును తీసుకెళ్ళి బలి అర్పించి సమాధాన అర్పణ బలి సమకూర్చుకొని దేవుని ముందు పెట్టుకుంటూ యుద్ధానికి వెళ్తూ ఉండేవారు. ఇలా జరుగుతున్నప్పుడు ప్రియమైన వాళ్ళ ఆ రక్తం అనేటటువంటి బంధము మనలను సమీపస్తులుగా చేసింది, సమీపస్తులుగా చేసింది, దగ్గరవారిగా చేసింది, దగ్గరవారిగా చేసింది, దూరస్తులుగా మనల్ని ఉంచలేదు. అయితే ప్రియమైన వాళ్ళరా, ఇంకా మన లోట్లు ఉన్నాయి. ఈ రోజున మనకు కావలసింది ఏంటంటే బలి కాదు. ఎందుకు అని అంటే క్రీస్తు ప్రభువారే ఈ బలులలో పరిపూర్ణమైన సమాధానము లేదు అని ఆయన మన కొరకు బలైపోయారు, ఆయన మన కొరకు రక్తం చిందించారు, ఆయన మన కొరకు ప్రాణం పెట్టేశారు. క్రొత్త నిబంధన కాలమందు ప్రభువైన యేసుక్రీస్తు తానే ప్రాయశ్చిత్త బలిగా
మారిపోయాడు. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవచ్చిన దేవుని గొర్రెపిల్ల అని బాప్తిస్మ ఇచ్చి యోహాను ప్రకటిస్తూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ నుంచి మనం ఆయన కోరుకునేది ఏంటి అంటే, బలులు అవసరం లేదు కానీ నీ ఒప్పుకోలు నాకు అవసరమైంది, నీ చేతులతో చేసిన బలి కాదు కానీ నీ హృదయానుసారమైన బలి నాకు కావాలి, నీ హృదయంలో నుంచి నువ్వు ఒప్పుకోవాలి, నువ్వు సరి చేసుకోవాలి, నన్ను క్షమించండి ప్రభువా, నన్ను క్షమించండి, ఇది నా జీవితంలో నేను మరెన్నడూ కూడా చేయను ప్రభువా అనేటటువంటి ఒక ఒప్పుకోవాలి, ఒప్పుకోలు ప్రాముఖ్యంగా కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 పేతురు 2వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట కనపడుతుంది, చూడండి ఒకసారి. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి, ఒకప్పుడు కనికరమును పొందక కనికరింపబడిన వానిగా వారైతిరి, కనికరింపబడిన వారైతిరి. ప్రియమైన వారలారా, ఒకప్పుడు ప్రజగా ఉండలేదు కానీ ఇప్పుడు ఆయన ప్రజగా మారాము, ఒకప్పుడు ఆయన కనికరమును పొందలేదు ఇప్పుడు ఆయన కనికరమును పొందుతున్నాం. పొందుతూ ఉంటుండగా కూడా ఇంకా మనం ఎందుకు ఒప్పుకోలేకపోతున్నాం, ఎందుకు స్వపరీక్ష అనేది మన జీవితంలో ఉండటం లేదు, ప్రభువా నాలో ఈ పాపం మేలుబడి చేస్తుంది, క్షమించండి ప్రభువా, ఇది నాలోంచి తీసేయండి ప్రభువా, ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో దేవుని యొక్క సన్నిధికి దగ్గర అయిపోతాం, ఆయనకి దగ్గర అయిపోతాం, ఆయన దగ్గర అయిపోతాం. ప్రియమైన వారలారా, కడగబడిన ఏ వ్యక్తిని ఆయన భూమి మీద ఉంచడు, ఎత్తుకొని మోసేవాడిగా ఉంటాడు, భుజాల మీదకి ఎత్తుకుంటాడు, ముద్దులాడేటటువంటి ముద్దు బిడ్డగా పెంచుకుంటాడు. స్వపరీక్ష అంటే ఆయన రక్తం అనే నిబంధన దగ్గర మనం కడుక్కోవాలి. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండేవాడు కాదు, దూరంగా ఉండటానికి ఇష్టపడేవాడు కాదు. రెండోది, ఎప్పుడు దగ్గర అవుతాము అని అంటే, ప్రియమైన వారలారా, ఆరాధన చేసేటప్పుడు దగ్గర అవుతాం. పాటలు వేరు, ఆరాధించటం వేరు. పాటలు వేరు, చూడండి, సంఘాన్ని నెలకొల్పుతూ ఉన్నప్పుడు ఆదిమ సంఘాలలో మొదట పాటలు ఎందుకు పెట్టారు, తర్వాతే వాక్యం ఎందుకు పెట్టారు అని ఆలోచన చేస్తే సర్వేలో తేలిన విషయం ఏంటి అని అంటే, మొదటి పాటలు పెట్టడం వల్ల, ప్రియమైన వారలారా, వచ్చి ఉన్నటువంటి ప్రజలతో కలుస్తారట, సంఘంతో సహవాసంతో కలుస్తారట, ఆ విడిచి వచ్చిన సంగతులు మర్చిపోతారట. మర్చిపోతూ ఇక్కడ ఉన్నటువంటి మందిరంలో ఉన్నటువంటి అట్మాస్ఫియర్కి అలవాటు పడుతూ ఆయన సన్నిధికి దగ్గర అవుతూ ఉంటారట. పాటలు పాడుతూ ఉంటుండగా విచారము పోయి ఉత్సాహం వస్తుందట, ఏమండి బాధ పోయి సమస్యను మర్చిపోయి దేవుని మీద విశ్వాసం ఉంచే మనసు ఏర్పడుతుందట. పాటల్లో లీనమైపోతూ పాడుతూ ఉంటుండగా తిరిగి ఆరాధన చేయటం ప్రారంభిస్తే ప్రాణము ఆత్మ శరీరము ఏకమైపోవాలి, ఆయన యందు లీనమైపోవాలి. ఆరాధన వేరు, పాట వేరు. పాటే అనుకుంటే అక్షరాన్ని పట్టుకొని నడుస్తావు, ఆరాధన అక్షరాన్ని పట్టుకునేది కాదు, ఆత్మను పట్టుకునేది. ప్రాణము ఆత్మ శరీరం ఆయన యందు ఏకమైపోవాలి. ఆరాధన అనగానే కళ్ళు మూయాలి. నువ్వు లేచి నిలబడగలుగుతున్నావు అనుకో, ప్రియమైన దేవుని బిడ్డ, లేచి నిలబడతావు, ఓపిక లేదు, కూర్చుంటావు, కానీ నీ మనస్సు ఆయన యందు కేంద్రీకృతం కావాలి కంప్లీట్గా. అంటే ఇంకొక విధంగా మెడిటేషన్ అని కూడా చెప్పచ్చు, ఆరాధనని మెడిటేషన్ అని కూడా చెప్పచ్చు. ఈరోజు డాక్టర్లు ఎంత చక్కగా చెప్తున్నారంటే, ఈ వ్యాధి అని అంటే మెడిటేషన్ చేయండి పోతుంది, మెడిటేషన్ చేయండి పోతుంది. పిల్లల్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్తుంటే వీళ్ళు 10th క్లాస్ స్టూడెంట్సా అని అడుగుతున్నారు. కారణం ఏంటి అని అంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయాక ఈ ఎక్కిళ్ళు పోతాయి, ఈ తేనుపులు పోతాయి, ఈ వాంతులు అయ్యే విధానం పోద్ది, నరాలు పగిలిపోతున్నట్లు, తల పగిలిపోతున్నట్లు, ఎక్కడికైనా పారిపోవాలనిపించినట్లు, ఇలాంటివన్నీ పోతాయి. ఇది పరీక్షల వల్ల వచ్చే టెన్షన్. మెడిటేషన్ చేయించండి మీ పిల్లల చేత, ఉచితంగా వాళ్ళు చెప్తున్నారు. దేవాది దేవుడు ఎప్పుడో చెప్పుకో, మనం ఖరీదు పెట్టి కొనుక్కొని చెప్పించుకుంటున్నాం, దేవాది దేవుడు ఉచితంగా చెప్తున్నాడు. ఏమని అని అంటే, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగ చేస్తాను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో నిలిచేటప్పుడు ఆ కృపగల కార్యాలను మనం తీసుకోవటానికి సిద్ధపడాలి. మనం ఎప్పుడైతే ఆయన హృదయమందు మన దృష్టి నిలిపి ఏకాగ్రతతో
పాట పాడుతూ ఆరాధన చేస్తూ ఆ నిలబడుతూ ఉంటామో ప్రియమైన దేవుని బిడ్డలారా మనం తేలికైపోతాం మన సమస్యల నుంచి దూరం అయిపోతాం మన చిక్కుముళ్ళ నుంచి దూరం అయిపోతాం మన అలసట నుంచి దూరం అయిపోతాం మన వ్యాధల నుంచి దూరం అయిపోతాం మన భయాల నుంచి దూరం అయిపోతాం దూరం అయిపోయి మేఘము వలే తేలియాడుతున్న స్వభావం వచ్చేస్తది తేలియాడుతున్న స్వభావం వచ్చేస్తది ఆరాధన పూర్తయి ఆమేన్ అనేసరికి సమస్యలన్నీ పరిష్కరించబడిపోయని అని అనిపిస్తది ఆరాధనలో అలాంటి బలం ఉంటదండి ఆరాధనలో అలాంటి బలం ఉంటది ఆరాధన ఒక ఆదివారం ఒకటే చేసుకునేది కాదు మనకి ఎప్పుడు మనసు బాలేదు అప్పుడు నచ్చిన పాట తీసుకోండి ఆరాధనలో తెలియని పాటలు కొత్త పాటలు పాడకూడదు ప్రియమైన వాళ్ళు అక్షరాలు పట్టుకొని ధ్యానం చేయకూడదు మర్చిపోయి పాడేసుకోవాలి కొన్ని మార్లు పాట మనం పాడక్కర లేకుండానే ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి ఆరాధన అంత ప్రాముఖ్యమైంది ఆరాధనలో ఉన్నవాళ్ళు బలము పొందుతారు సంతోషం పొందుతారు ఆయన మహిమలు అనుభవిస్తారు అద్భుతాలు చూస్తారు ఆశ్చర్యకార్యాలు చూస్తారు క్షేమస్థితులు చూస్తారు స్వస్థతను పట్టుకొని ఇంటికి వెళ్తారు ఆత్మకు కానీ ఆరోగ్యానికి కానీ ఏ నలుగులట్లో ఉంటే ఆ నలుగులట్ల తేలిక స్వభావం ఏర్పడుతుంది ఆరాధన అనేటప్పుడు మీ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేయండి ప్రియమైన వాళ్ళు పక్కన వాళ్ళతో మాట్లాడడం మానేయండి దృష్టి తిప్పకండి అటు ఇటు తిప్పకండి ఆరాధన చేసుకోండి ఓ ఉన్నతమైన అనుభవాలు మీరు రుచి చూస్తారు రుచి ఆరాధనలో చాలా జీవితాలు చాలా కార్యాలు చక్కబడిపోతూ ఉంటాయి పక్షిరాజు యవనంతో తిరిగి వెళ్ళటం జరుగుతూ ఉంటుంది ప్రియమైన దేవుని సంగమా ఆలోచన చేయండి మూడోది ప్రియమైన వర్లరా విరిగి నలిగిన హృదయము గలవారికి ఆయన సమీపముగా ఉంటాడట ఎవరికి సమీపంగా ఉంటాడు అంటే రక్తం అనే బంధము ఆయనకి వారికి ఎవరికి మధ్య నడుస్తూ ఉంటుందో స్వపరీక్ష ఎవరి మధ్యన నడుస్తూ ఉంటుందో కడుక్కోవడం అనేది ఎవరి మధ్యన నడుస్తూ ఉంటుందో వారికి ఆయనకి ఆయన అంటాడు కదా నేను ఎవరికి దూరముగా ఉండువాడను కాను ఎవరికి దూరముగా ఉండేవాడను కాను వారికి సమీపముగా ఉండే వాడను అంటున్నాడు మనకు సమీపముగా ఉండేవాడు స్వపరీక్ష చేసుకున్న వారికి మనల్ని మనం కడుక్కున్న వారికి మన పాపమును మనం ఒప్పుకొనిన వారికి ఆయన సమీపముగా ఉంటాడు రెండోది ఆరాధన చేసేవారికి సమీపముగా ఉంటాడు ఈ మూడు కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా మూడోది విరిగి నలిగిన హృదయము గలవారికి ఆయన సమీపముగా ఉంటాడు కీర్తనల గ్రంథం 51:17 చూద్దామండి 51:17 నేను ముగిస్తున్నాను అమ్మా విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయువు విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయువు నీవు అలక్ష్యము చేయు ఎంత మాత్రం అలక్ష్యం చేయు హన్న ప్రియమైన దేవుని బిడ్డలారా కన్నీరు కార్చింది అప్పటి వరకు సణిగింది కోప్పడింది ఆలోచించింది బలహీనపడిపోయింది కృంగిపోయింది ప్రియమైన దేవుని బిడ్డలారా ఒకరోజు ఆమె వ్యాధన చెందిన ఆమె పెనిన్నతో విసిగిపోయినటువంటి ఆమె ఆ విడిచిపెట్టేసి ఆ రోజు కన్నీరు కార్చటం మొదలుపెట్టింది షిలోహు మందిరంలో షిలోహులో ప్రార్థన చేయటం ప్రారంభిస్తున్నట్టే దైవజనుడికే అర్థం కాలేదు పెదాలు కదులుతున్నాయమ్మా ఆ పెదాలు అదిరిపోతున్నాయంటమ్మా ద్రాక్షారసం చేత మత్తు కలిగి ఉన్నావా నీవు అన్న ఆలోచన వస్తే దైవజనుడా నా ఏలినవాడా కాదయ్యా ఇదిగోనయ్యా నా సమస్య ఇదయ్యా అని ఏడుస్తూ ఉంటే దైవజనుడు అన్నాడు సంవత్సరం తిరగక మునిపే కుమారుడు నీ ఒడిలో ఉంటాడు యెహోవా కటాక్షము యెహోవా చేత నీవు కృపనొందుదువుగాక అన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఏ కన్నీటితో ఆమె విరిగి నలిగిపోయిందో ఆ విరిగి నలిగిపోయిన వ్యక్తిని దేవుడు అలక్ష్యం చేయలా పోన్లేమ్మా కారు నెల్లు పోయాకిస్తానులే పోన్లే ఓ 3 రోజులు పోయాకిస్తానులే లేకపోతే ఒక 3 నెలలు పోయాకిస్తానులే ఓ 4 నెలలు పోయాకిస్తానులే అనలేదు ఆమె ఇంటికి వెళ్ళింది ఆనాటి నుండి ఏడవటం ప్రారంభించ విడిచిపెట్టింది సనగటం విడిచిపెట్టింది అలసిపోవటం విడిచిపెట్టింది సంతోషంగా ఇంటికి వెళ్ళింది ఆ రాత్రే దేవుడు గర్భాన్ని తెరిచాడు అలక్ష్యం చేయవాడవు కావు అలక్ష్యం చేయవాడు కావు
ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో మనం ఉన్నాం, ఆఖరి దినాల్లో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం. దేవుడు మనకు దగ్గరగా ఉండటానికి మనము నిర్లక్ష్యం చూపేవారంగా ఉండకూడదు. దేవుని దగ్గరగా ఉండటానికి ఆయన దూరపరుచుకునే వ్యక్తులుగా ఉండకూడదు. ఆయన చేత శిక్ష విధించుకునే వ్యక్తులుగా ఉండకూడదు. మనం ఆయన కనికరంలో బ్రతకాలి, ఆయన బతిమాలుకుంటూ బ్రతకాలి. రక్తం అనే బంధం మనకు మనల్ని దగ్గర చేస్తుంది. రెండవది ఆరాధన. ఆరాధన ఇంకా నాకు తెలిసి ఇంకా చాలామంది అలాంటి ఆరాధన అనుభవించట్లేదు అని నేను అనుకుంటున్నాను. ఆరాధనని అనుభవించట్లేదు. ఆ ఆరాధన అనే ఆ తీపిదనం ఇంకా చాలామంది ఇంకా రుచి చూడలేదు అని నేను అనుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి, కళ్ళు తెరవకండి, జాగ్రత్తగా దృష్టి ఆయన ఆత్మ మీద పెట్టండి. కన్నీరు కార్చుకుంటూ ప్రార్థన చేస్తూ ఆరాధించుకుంటూ ఉన్నప్పుడు మేఘము వలె తేలిపోతావు, తేలికైన మేఘం వలె తేలిపోతావు. అలాగే మూడోది విరిగి నలిగిన హృదయాన్ని ఆయన అలక్ష్యం చేసే దేవుడు కాదు. ఎవనికి నీ దూరముగా ఉండువాడను కాను, ఎవరికి నీ దూరముగా ఉండేవాడని కాదు. ఆయన మనల్ని కలుసుకోవటానికి, మనం ఆయన్ని కలుసుకోవటానికి కొన్ని పొలిమేర్లు సిద్ధపరుస్తూ వచ్చాడంట, కొన్ని ఘట్టాలు సిద్ధపరుస్తూ వచ్చాడట, కొన్ని కార్యాలు చేస్తూ వచ్చాడట. ఆయన విడిచిపెట్టే తండ్రి ఎంత మాత్రము కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేసే వ్యక్తివిగా ఉంటున్నావా? మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నావా? అది కూడా టైం టేబుల్ కింద ప్రార్థన చేస్తున్నావా? హృదయపూర్వకంగా అయితే మాట్లాడుకుంటున్నావా? హృదయపూర్వకంగా ఆరాధన చేసుకుంటున్నావా? నువ్వు వంట చేసుకుంటూ ఆరాధన చేసుకోవచ్చు, డ్రైవింగ్ చేస్తూ ఆరాధన చేసుకోవచ్చు, బిజినెస్ చేస్తూ ఆరాధన చేసుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ రూమ్లో నువ్వు పొలానికి వెళ్ళినప్పుడు నీ పొలంలో కూర్చొని నువ్వు ఆరాధన చేసుకోవచ్చు. ప్రియమైన వాళ్ళారా, నిన్ను అడ్డు పెట్టింది ఎవరూ లేరు. దేవుని సన్నిధానంలో ఆయనకి దగ్గరగా ఉంచేవి ఈ మూడు కారణాల్లో నువ్వు దగ్గరికి నిలబడితే అనేక విషయాలు ఆయన నేర్పిస్తాడు. దేవుడు ఇచ్చిన మాటలు దీవించని వినికిడులు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, కన్నీరు రావట్లేదు ఎన్నో మార్లు. ఎందుకు కన్నీరు రావట్లేదు? స్వపరీక్ష సరిలేక, ఒప్పుకోలు సరిలేక, ఇది తప్పు అని నువ్వు గ్రహించలేక, నువ్వు చేస్తున్నదంతా రైటే అనుకుంటూ నువ్వు నడుస్తూ ఉన్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు జీవించేటి మనము, దేవుని సన్నిధానంలో నిలిచేటి మనము, దేవుని కొరకు నడిచేటి మనము ముందుకు సాగిపోయే